మీరు సూపరింటెండెంట్ని కలవాలి. ఆయన కొంచెం భయపడుతున్నాడు. ఆ ఫోన్ తెమ్మని చెప్పాను తీసుకొచ్చారా? అది ఆయనకి ఇచ్చేయండి. సోలమన్, వాడి విషయం నేను చూసుకుంటాను. మీరు బయలుదేరండి. ఆ కుర్రాళ్ళని మీ దగ్గర ఉంచుకోండి. చంపేసి ఉండాల్సింది. ఇద్దరు పొరంబోకులే, పట్టుకుందాం అనుకుంటాము కానీ పట్టుకోలేము. కొంచెం ఐస్ తీసుకురా. ఏంటి సాల్మన్, పార్టీయా? కోనియాక్. నేను పెగ్ వేసుకుంటాను. ఐస్ ముక్కలు ఇవ్వరా సార్? చియర్స్. సార్ ఎలా వచ్చారు? కార్లో వచ్చాను సాల్మన్. వచ్చి తీరాలి కదా, ఇప్పుడు అవసరం నాది కదా. ఈ పద్మనాభం పర్మనెంట్గా జైలు నుంచి బయటికి రాలేకపోయినా ఒక్క రాత్రి స్వేచ్ఛగా బయటికి పంపించే సూపరింటెండెంట్ ఇంకా ఉన్నారు జైల్లో. సోలమన్, ఇప్పుడు నేను బయటకు వచ్చింది నీ దగ్గర నుంచి డబ్బు తీసుకోవడానికి. వెంటనే ఆ డబ్బు తీసుకొచ్చివ్వు. సార్ ఇప్పుడు ఆ డబ్బు నా దగ్గర లేదు. నీ దగ్గరే ఉంది కదా ఆ డబ్బు అంతా. అది ఉంది సార్. వెళ్దామా సార్? అది చాలా దూరం సార్, పాత సెంట్ పాల్ స్కూల్ గ్రౌండ్ దగ్గర సార్. అది కరాచీలో ఉన్నా సరే నేను వస్తాను. నీ భార్యాపిల్లలు మామగారింటికి వెళ్ళారా? వచ్చేదారిలో చూశాను. రాత్రిపూట ఒంటరిగా వెళ్ళొద్దని నేనే చెప్పాను. వెంట ఒక మనిషిని కూడా పంపించాను. ఏంటి? పోదాం సార్. మణి, నువ్వు ఇక్కడ నుండి చూసుకో, నేను సార్తో వెళ్ళి చూస్తాను. సార్ నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను.